అడ్డుపడ్డటువంటి వాళ్ళు, తెలంగాణ పుట్టిని మధ్యలోనే ముంచాలని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఇవాళ ఎవరి చేతిలో తెలంగాణ పదిలంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలి. ఎన్నో కుట్రలతోని కుతంత్రాలతోని ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా మూటగట్టుకొని తెలంగాణ మీద ఒక దండయాత్రకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ మనుగడకే ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఇలా మహాకూటమి ఏర్పడినట్టు బయటకు కనబడుతున్నా ఇది కేవలం ఏదో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి కాదు. దాని లక్ష్యం ఇంకోటి ఉన్నది, దాని వెనక ఇంకో లక్ష్యం ఉంది. ఇవాళ దాన్ని గమనించాలి. అది తెలంగాణ ఉనికిని కబలించేటువంటి కూటమిది. తెలంగాణ మనుగడనే నాశనం చేసిపోయేటువంటి ఒక దగా కూటమి అది. ఎందుకంటే నేను ఏదో రాజకీయాల కోసమో లేదా ఓట్ల కోసమో మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా, నేను ఒక రాష్ట్ర మంత్రిగా కంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడిన ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారుడిగా, జైలుకు పోయిన ఒక ఉద్యమకారుడిగా గుండెల్లో ఉండేటువంటి బాధతో తెలంగాణను కాపాడుకోవాలనేటువంటి ఒక దాంట్లో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎందుకంటే ఈరోజు గత అనుభవాలు చాలా చేదుగా ఉన్నాయి. నేనేదో కేవలం ఉత్తుత రాజకీయాల కోసం మాట్లాడతలేను, పక్క ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఈరోజు భవిష్యత్తు గతంలో జరిగినటువంటి విషయాలను మళ్ళీ ఒక్కసారి నెమరేసుకునే విధంగా, వాస్తవాలు ప్రజల ముందు పెట్టే విధంగా తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ వాదులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావి లోకం కానీ, ఇవాళ పౌర హక్కుల సంఘం నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ